హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా మంది అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి చాలా రకాలైన పద్ధతులను ఆచరిస్తూ ఉంటారు అయితే ముఖంపై వెంట్రుకలు ఉండడం అనేది చాలా తక్కువ మందికి ఉండేటువంటి సమస్య కానీ స్త్రీల కాళ్ళకి చేతులకు రోమాలు తొలగించుకోవడానికి వాక్సింగ్ వంటి పద్ధతులు ఉపయోగిస్తూ ఉంటారు అవి నొప్పి కలిగించే విధంగా ఉంటాయి వాటి వల్ల చర్మం కూడా కాస్త ఊడిపోయి వారికి సమస్య అనిపిస్తుంది మూలల్లో రోమాలు తొలగించుకోవాలి అంటే షేవింగ్ మరియు హెయిర్ రిమూవల్ క్రీమ్స్ ఉపయోగిస్తూ ఉంటారు ఇవి తీసిన వెంటనే చాలా మందికి త్వర త్వరగా మళ్ళీ హెయిర్ గ్రోత్ ఉండడం వల్ల ఈ సమస్య మొదటికి వస్తుంది కాబట్టి పర్మినెంట్ ట్రీట్మెంట్ చేయించుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకున్న పని ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలు ఉపయోగించి అవాంఛిత రోమాలను తొలగించే పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో రెండు స్పూన్ల కలబంద గుజ్జు తీసుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో లభించకపోతే బయట మార్కెట్లో అయినా కొనుక్కోవచ్చు అందులో ఒక చెంచా పసుపు వేసి బాగా కలపాలి ఒక చెంచాడు చక్కెర కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా కొబ్బరి నూనెను వేసి బాగా కలిపి మీరు ఎక్కడైతే రోమాలను తొలగించుకోవాలని అనుకుంటున్నారో ఆ ప్రదేశంలో దూది తీసుకొని ఈ మిశ్రమాన్ని తీసుకొని బాగా రుద్దాలి ఇలా పది నుంచి పదిహేను నిమిషాల పాటు దీన్ని రుద్దాల్సి ఉంటుంది తర్వాత వాష్ చేసుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల అవాంఛిత రోమాలు పూర్తిగా తొలగిపోతాయి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం కూడా ఉండదు ఈ పద్ధతి కొద్దిగా ఆలస్యం అవుతుంది కానీ రాత్రి పెట్టుకొని ఉదయానికి కడిగేసేవారు కూడా చాలా మంది ఉంటారు ఇలా చేసి మంచి లాభాలు పొందేవారు కూడా లేకపోలేదు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇలా ఇంట్లో దొరికే వస్తువులతోనే చిన్న చిన్న చిట్కాలతో ఈ సమస్యలని మీరు దూరం చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి